మారాలి. మా పార్టీలో అన్ని కులాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక కులాన్ని వర్గశత్రువుగా నేను ప్రకటించలేదు. మన సమాజంలో మనం ఒకళ్ళొకళ్ళు కులాల పేరు దూషణ చేసుకుంటా ఉంటే, ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను, ఎక్కడో మనకు సంబంధం లేని రష్యా, మనకు సంబంధం లేని యుక్రెయిన్ కొట్టుకుంటే ఇక్కడ మన రైతుకి యూరియా దొరకట్లా, ఖరీదైపోయింది. కొన్ని వందల దొరికేది, ఈ రోజున 1400-1200 వెళ్ళిపోయింది. అలాగే ఇద్దరు పెద్దవాళ్ళు కొట్టుకుంటే, ఇద్దరు కొట్టుకుంటే ప్రపంచంలో అది మన రైతుకి ఎలా ప్రభావితం చూపిస్తుందో, రెండు కులాల్లోని కొద్దిమంది పెద్దలు కొట్టుకుంటే సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. అది ఎవరు మర్చిపోకూడదు. ఈ రోజున రెడ్డి సామాజిక వర్గానికి కూడా మనస్ఫూర్తిగా వినమ్రతతోటి వినయంతో నేను మీకు వినవించుకుంటున్నాను. 2018 నేను ఇక్కడి నుంచి రాయలసీమకు వస్తుంటే ఒక పెద్దలు, ఒక నాకు తెలిసిన పెద్దలు ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన అన్న మాట ఒకటే, రాయలసీమకు వస్తున్నప్పుడు మీరు రెడ్డి సామాజిక వర్గాన్ని గుర్తించాలి. ఖచ్చితంగా ఒకటే చెప్పాను, రెడ్డి సామాజిక వర్గం మీద చాలా బలమైన గౌరవం ఉంది, మనస్ఫూర్తిగా గౌరవం ఉంది. చాలా పెద్దలు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు లాంటి పెద్దలు ఉన్నారు, నేను అభిమానించే తరిమిల నాగిరెడ్డి గారు ఉన్నారు. ఏ కులం ఎక్కువ తక్కువ అని చూడండి, కానీ నేను కోరుకుంటుంది ఒకటే, మిగతా కులాలను కూడా గుర్తించాలని. నేను సుగాలీల్ని ఎదుగుదల కోరుకున్నానంటే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యాన్ని తగ్గించడం కాదు, వాళ్ళని సమానత్వాన్ని పెంచడం మీదే ఉంటాను తప్ప మిమ్మల్ని ఎప్పుడు తగ్గించడానికి నేను ఏ రోజున కూడా మనస్ఫూర్తిగా నేను ఏ రోజు కూడా మనసులో అనుకోను. ఎందుకంటే ఒక మీరు రాష్ట్రంలో పెద్దనల్లాగా ప్రవర్తించారు, బాధ్యతలు తీసుకున్నారు, కానీ సమాజంలో మార్పు రావాలి. ఎల్లవేళలా ఇట్లాగే ఉండాలని అనుకోకూడదు. అపార్థైడ్ రూల్లో సౌత్ ఆఫ్రికాలో తెల్లవారు పాలిస్తున్నప్పుడు చాలా కాలం పోరాటం చేసి నల్లవారు వచ్చారు. చిత్ర పరిశ్రమే ఉంది, అది ఒక కుటుంబానికి ఒక కులానికి చెందింది కాదు. ఈ రోజున భారతీయ చిత్ర పరిశ్రమ అంటే ఒక బాలీవుడ్ కాదు, ఒక హిందీ పరిశ్రమ కాదు. ఈ రోజున